ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చలు సఫలమైనట్లుగా ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉద్యోగుల ఆందోళనతో ప్రభుత్వం దిగొచ్చి చర్చలు జరిపినా డిమాండ్లు సాధించుకోవడంలో విఫలమయ్యామని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు భానుమూర్తి, కార్యదర్శులు పాండురంగ వరప్రసాద్ రావు అన్నారు. ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో తాము విఫలమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చీకటి ఒప్పందం తప్ప మరొకటి కాదన్నారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు. అంతేకాదు, తమతో కలిసి వచ్చే సంఘాలతో ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సిపిఎస్ రద్దుపై చర్చల్లో ఎలాంటి నిర్ణయమూ జరగలేదని, హెచ్ఆర్ఏ స్లాబులను పునరుద్ధరించుకోలేకపోయామని అన్నారు. ఈ విషయంలో గ్రామీణ ఉద్యోగులకు బోలెడంత నష్టం జరుగుతుందన్నారు. నిజానికి ఈ చర్చల్లో ఐఆర్ ఇచ్చిన తేదీ నుంచి మానిటర్ బెనిఫిట్ ఇవ్వాలనే డిమాండ్పై చర్చ జరగనే లేదన్నారు. అంతేకాదు, పిఆర్సీ నివేదికను చూడలేకపోయామన్నారు. దీంతో పాటు తమ ప్రధాన డిమాండ్ అయిన ఫిట్మెంట్ను 27% పెంచుకోలేకపోయామని ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, ఏంటి అసలు ప్రభుత్వం అయితే ఇటు చర్చలు సఫలమయ్యాయని చెప్తుంది, కానీ ఇటు ఉద్యోగ సంఘాలు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కొన్ని కలిసి వచ్చే ఉద్యోగ సంఘాలతో తిరిగి మేము పోరాడతామంటూ కూడా చెప్తున్నారు. ఏం జరుగుతోంది అసలు? శ్వేత, మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా కూడా ఉద్యోగ సంఘాలను ఒప్పించడంలో సఫలమైందనే చెప్పాలి. దాదాపుగా 2 రోజుల పాటు 12 గంటల పాటు జరిగినటువంటి చర్చల్లో ఉద్యోగ సంఘ నాయకులకు ఒప్పించి ప్రభుత్వం మొత్తం మీద తమ సమస్య పరిష్కరించామని చెప్పేసి ఉద్యోగ సంఘ నాయకులతోటి కృతజ్ఞతలు తెలిపించుకోవడంలో ప్రభుత్వం ఖచ్చితంగా కూడా సక్సెస్ అయింది. అయితే ఉద్యోగ సంఘ నాయకులు కూడా కొంతవరకు సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఉద్యోగస్తులు మాత్రం తీవ్రమైనటువంటి అసంతృప్తి రగులుతున్నది. ఇప్పటికీ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తే కనుక అనేక రకమైనటువంటి నాయకుల్ని, ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తూ ట్రోల్సింగ్ జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల్లో దాదాపుగా కూడా అంగీకారం తెలిపి సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటిస్తే, మరొకవైపు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మాత్రం నిన్న చర్చల్లో భాగస్వామి అయినప్పటికీ కూడా చర్చల్లో అసంతృప్తిగా జరిగినాయి, చర్చలు ఎక్కడో కూడా ఉద్యోగులకు సానుకూలంగా జరగలేదని ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వము, అదేవిధంగా కూడా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకులు ఏర్పాటు చేసినటువంటి సంయుక్త మీడియా సమావేశాన్ని బహిష్కరించడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సంఘ నాయకులందరూ కూడా విజయవాడలో సమావేశమయ్యారు. కొంతసేపు వారు దాదాపు కూడా 2 గంటల వరకు కూడా వివిధ వర్గాలకు సంబంధించిన ఉద్యోగ సంఘాలతోటి, అదేవిధంగా కూడా టీచర్స్ లోని అన్ని జిల్లాల టీచర్స్ ప్రతినిధులతోటి కూడా మాట్లాడిన తర్వాత ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వారి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. ముఖ్యంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ప్రధానమైనటువంటి డిమాండ్లు ఉంచామో ఆ డిమాండ్లు ఎక్కడా కూడా పెద్దగా సత్ఫలితాలు ఇవ్వలేదనే భావన అయితే వ్యక్తం చేయడం జరిగింది. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక చూసిన తర్వాత చర్చలకు వెళ్ళాలని ముందుగా భావించినప్పటికీ కూడా అసలు ఆ కమిటీ నివేదిక కనీసం మా కంటికి కూడా కనిపించలేదు, కానీ మేము చర్చలకు వెళ్ళాము, అక్కడే మొట్టమొదటిగా మేము విఫలమయ్యామనే భావన అయితే వారు వ్యక్తం చేస్తున్నారు. తర్వాత హెచ్ఆర్ఏకి సంబంధించి చూస్తే కనుక హెచ్ఓడీలకు ఇతర వర్గాలకు కొంతవరకు సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు తీరని నష్టం కలుగుతుందని, హెచ్ఆర్ఏ వల్ల 10% అనేది ఏమాత్రం భావ్యం కాదనే భావన అయితే వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా హెచ్ఆర్ఐతో పాటుగా ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా చాకచక్యంగా ఉద్యోగ సంఘ నాయకులు ఒప్పించగలిగింది, కానీ ఎక్కడా కూడా ఉద్యోగులకు అయితే న్యాయం చేయలేదని చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర చరిత్రలో ఐఆర్ కన్నా తక్కువ ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి సర్కారే 23% ఫిట్మెంట్ ఇస్తే కనీసం 25% వారు పట్టుబట్టినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఫిట్మెంట్ విషయంలో ఒక్క అంశాన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకెళ్ళి హెచ్ఆర్ఏ స్లాబ్లు మాత్రం కొద్దిగా మార్పు చేసి 10% హైక్ మాత్రమే చూపించడం జరిగింది. మిగిలిన అంశాలన్నీ కూడా యథావిధిగా ఉన్నాయి. ఉద్యోగులు పెద్ద ఎత్తున క్షేత్రస్థాయి నుంచి ఉద్యోగులు ఆగ్రహవేశాలు కట్టలు దించుకుని చెలో విజయవాడతో ఉద్యోగుల యూనిటీ ఆగ్రహాన్ని చూపించినప్పటికీ కూడా ఉద్యోగ నాయకులుగా తాము ప్రభుత్వంతో జరిపినటువంటి చర్చల విషయంలో సానుకూలమైనటువంటి సమస్యల పరిష్కారంలో మేము కొంతవరకు విఫలమయ్యామనే భావన అయితే కనుక ఉపాధ్యాయ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏదైతే ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి ఐక్య వేదిక ఉందో ఐక్య వేదిక సమావేశమయ్యారు. సమావేశం అయిన తర్వాత సాయంత్రం 4 గంటలకు వారు భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పి చెప్తున్నారు.
మొత్తం మీద ఉద్యోగ నాయకులు సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ కూడా ఉద్యోగస్తులు మాత్రం ప్రభుత్వం పరిష్కరించినటువంటి సమస్యల విషయంలో అసంతృప్తిగానే కనిపిస్తున్నారు శ్వేత. రైట్ మురళి, థ్యాంక్ యూ. ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చలు సఫలమైనట్లుగా ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఉద్యోగుల ఆందోళనతో ప్రభుత్వం దిగొచ్చి చర్చలు జరిపినా డిమాండ్లు సాధించుకోవడంలో విఫలమయ్యామని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యకుడు భానుమూర్తి, కార్యదర్శులు పాండురంగ వరప్రసాద్ రావు అన్నారు. ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో తాము విఫలమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చీకటి ఒప్పందం తప్ప మరొకటి కాదని అన్నారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు. ఇక అంతేకాదు, తమతో కలిసి వచ్చే సంఘాలతో ఆందోళన కూడా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సిపిఎస్ రద్దుపై చర్చల్లో ఎలాంటి నిర్ణయమూ జరగలేదని, హెచ్ఆర్ఎస్ ల్యాబులను పునరుద్ధరించుకోలేకపోయామని అన్నారు. ఈ విషయంలో గ్రామీణ ఉద్యోగులకు బోలెడంత నష్టం జరుగుతుందన్నారు. నిజానికి ఈ చర్చల్లో ఐఆర్ ఇచ్చిన తేదీ నుంచి మానిటర్ బెనిఫిట్ ఇవ్వాలనే డిమాండ్పై చర్చ జరగనేలేదని అన్నారు. అంతేకాదు, పీఆర్సీ నివేదికను చూడలేకపోయామన్నారు. దీంతో పాటు తమ ప్రధాన డిమాండ్ అయిన ఫిట్మెంట్ ను 27% పెంచుకోలేకపోయామని ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు ఉద్యోగ సంఘాల నేతలపై, ఇటు ఉద్యోగులపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఇటు ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం